కృష్ణా జిల్లా చల్లపల్లి మండలం మంగళాపురంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో అవనగడ్డ ఎమ్మెల్యే సిమాద్రి రమేష్ బాబు పాల్గొన్నారు. గడప గడపకు మన ప్రభుత్వం ద్వారా ప్రతి ఇంటికి తిరుగుతూ సమస్యలు తెలుసుకుంటూ పేదలకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామన్నారు. కులమత తేడాలు లేకుండా పార్టీలకు సంబంధం లేకుండా జగన్ ప్రభుత్వంలో అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించినట్లు తెలిపారు. జగన్ మళ్ళీ సీఎం కావాలని రాష్ట్ర ప్రజలంతా కోరుకుంటున్నారని ఎమ్మెల్యే రమేష్ బాబు చెప్పారు. చంద్రబాబు తీసుకున్న ముడుపులన్నీ బయటపడుతున్నాయన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు సానుకూలత ఉంది, మళ్ళీ ఆయనే గెలవాలని కోరుకున్నారు. కాకపోతే ఈ ఊళ్ళో కొంచెం రోడ్ల ప్రాబ్లం ఎక్కువ ఉంది. అది ఊళ్ళ నుంచి వచ్చింది కాదు, గత 40-30 సంవత్సరాల నుంచి కూడా ఈ రోడ్లు మట్టి రోడ్లు అనేది పేదవాడి మధ్య రోడ్లు వేసి కాపాడుకోవాలి. వాటి వల్ల ఇబ్బంది ఉంది, ఖచ్చితంగా ఈ ఛాన్సర్స్ అవసరం ఉంది. ఈ 2 సంవత్సరాలు కరోనా పోవటం, 2 సంవత్సరాలు కాస్త సంక్షేమ పథకాలు ఇటువంటిగా లేట్ అయింది. ఖచ్చితంగా వాటి పని కూడా పూర్తి చేయాల్సిన అవసరం ఉంది, ఖచ్చితంగా చేస్తాం. ఆ తీసుకున్న డబ్బు వ్యవహారం అన్నీ బయటపడుతున్నాయి, అవన్నీ వాస్తవాలే. వాస్తవం కాకుండా